పెద్దలు అందరం కలిసి ఈరోజు గౌరవ డిఎస్పీ గారిని కలవడం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్గా అనుభవంతో అన్ని విషయాలు కూడా విని ఓపిక్గా సమాధానం చెప్పడం జరిగింది. వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మా పెద్దలు ఏదైతే చెప్పారో సమస్యలు, ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కదిరి ప్రాంతాన్ని అభివృద్ధి కోసం అందరం కలిసి కృషి చేసి ఒక మంచి కదిరిగా అంటే ఒక మంచి కదిరి అభివృద్ధి కోసం వాతావరణం కావచ్చు, మంచి కదిరి మనం చూడాలని ఉద్దేశంతో మేము అందరం కలిసి కార్యక్రమం చేస్తున్నాం. ప్రజల్లో కూడా మాకు భాగస్వామి, వాళ్ళందరూ సహకరించే మరింత మంత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కనుక ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా ఒకటే కోరేది, ఇందాక సమన్న చెప్పినట్లు ప్రజల్లో అవేర్నెస్ లేనిది ఏది కూడా సక్సెస్ కాదని డిఎస్పీ గారు అంటున్నారు. ప్రజల్లో అవేర్నెస్ ఉన్నది, దాన్ని కొంచెం పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయగలిగితే వాళ్ళు ఉండగలుగుతారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు లేరు కాబట్టి వెళ్ళగలుగుతారు. పోలీసు వాళ్ళు అక్కడక్కడ ఉండి చెప్తారంటే వాళ్ళు సరైన దారిలో వెళ్తారు. కనుక దానికి సిస్టమేటిక్గా వీళ్ళు పోలీసింగ్ చేయగలిగితే ప్రజలు ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక రాబోయే రోజుల్లో మిగతా కార్యక్రమం అంటే వాటికి కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కదిరి అభివృద్ధి వేదిక ద్వారా ఈరోజు డిఎస్పీ గారిని కలవడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించి మా వంతు సహకారం అందిస్తాము, ఇది మా చేతుల్లో ఉండే కొన్ని ట్రాఫిక్ విషయంలో చెప్పి చెప్పారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య, బర్నింగ్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. తర్వాత మహిళా పోలీస్ స్టేషన్ సంబంధించింది నా చేతిలో లేదన్నారు. కాబట్టి త్వరలోనే కదిరి అభివృద్ధి వేదిక ద్వారా మరి జిల్లా ఎస్పీ గారిని కలిసి వారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపేటట్లు మేము ఒక మెమరాన్ తయారు చేసి కలవడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా దీనికి సహకరించాలా, ప్రజలు సహకరించే సహకారం లేదే కేవలం ఒక అభివృద్ధి వేదిక తయారు చేయలేదు. కాబట్టి డిఎస్పీ గారు కూడా చెప్పడం అదే, దీనికి మేము కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకొని ప్రతి ఒక్క వార్డులోనూ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తాము. మా మొత్తము కదిరి అభివృద్ధి వేదిక కన్వీనర్లతో కలిసి ప్రతి ఒక్క వార్డుకు ఒక రోజు ఫిక్స్ చేసుకొని ప్రోగ్రాము మరి 2 వార్డు 36 వార్డులను ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అందరూ ఏది శానిటేషన్కి అయితేనేమి, గ్రీనరీకి అయితేనేమి, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ అయితేనే ప్రతి ఒక్కరూ దీన్ని సహకరించాలని కోరుతాము. ఖచ్చితంగా మేము దీని ద్వారా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం.